సర్వగ్రహ దోష నివారణకు సకల అరిష్టాలు పోగొట్టి ఆర్థిక బాధలు తొలగి సకల సౌభాగ్యాలు చేకూర్చి ప్రతి పనిలో విజయం సాధించడానికి శ్రీ లక్ష్మీనరసింహ మంత్ర సంపుటిత మహాసుదర్శన హోమం. సెప్టెంబర్ 5 శనివారం కృష్ణాష్టమి రోజున ఉదయం 9 గంటల నుండి ఆల్విన్ కాలనీ ఎదురుగా మియాపూర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8496933455. శుభోదయ శుభాకాంక్షలు, శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన ఒడిదుడుకుల్ని అధిగమించగలుగుతారు. కోర్టు కేసులు అనుకూలంగా పండమిస్తాయి. మీరు చేసే కృషిలో కొంత మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. రుణ సంబంధమైన వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలు, ష్యూరిటీలు, దూర ప్రాంత ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మిత్ర బృందంలోనికి కొత్త వారిని చేరుస్తారు. ప్రకటనలు లాభిస్తాయి. సహోదరి వర్గంతో విభేదాలు చోటు చేసుకుంటాయి. నీ ఉద్యోగంలో నిపుణత నైపుణ్యం మరింత వృద్ధి చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా వస్తాయి. వాటిని చక్కబెట్టుకుంటారు. నూతన వ్యాపారంలో పెట్టే పెట్టుబడుల విషయమై నిపుణుల సలహాలు పాటిస్తారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తారు. ఇంట్లో చిల్లర గొడవలకి కొంత చికాకు అనిపిస్తుంది. అయినా వాటిని దూరంగా ఉంచడానికి మీ ప్రయత్నం మీరు చేస్తారు. మీరు నిత్యం సర్వరక్షాసురంతో స్నానమాచరించడం చెప్పదగినటువంటి సూచన. ఈ శ్రావణ మాసంలో అష్టమూలిక తైలంతో, లక్ష్మీతామరవతులతోటి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం నూతన ఆదాయ మార్గాలు లాభిస్తాయి. శత్రువర్గాన్ని ఎదుర్కొనగలుగుతారు. తలకాలను విడిపించుకోగలుగుతారు. ఉన్నత విద్య లేక వ్యక్తిగత విషయాలకు సంబంధించిన బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. శుభకార్యాలు ముడిపడతాయి. వివాదాస్పదమైన ఒక అంశం మీకు అనుకూలంగా పరిణమిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదించే కన్నా అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయటం చెప్పదగిన సూచన. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ముఖ్యమని గ్రహించండి. నూతన వస్తు సామాగ్రిని కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరమైన ఊరట లభిస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే మీకు సహకరించే మిత్రబృందం అందుబాటులో ఉంటారు. విదేశీ అనే అర్థనాలు ఫలిస్తాయి. మీరు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా శ్రీలక్ష్మీ గంధంతో మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల విశేషమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు విద్యపైన మరికొంత దృష్టిని కేంద్రీకరించాలని భావిస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకును అధిగమించడానికి మీరు చేసే యత్నాలు సానుకూల పడతాయి. దుర్వ్యసనాల వైపు మనసు మండకుండా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. నూతన ప్రణాళికలు ఊహలకే పరిమితం కాకుండా జాగ్రత్తలు వహించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మధ్యస్థమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో పెట్టుబడి పెట్టిన తాలూకు లాభాలు ఈ మాసం అందుకోగలుగుతారు. విదేశీ అయిన యత్నాలు, విదేశీ సంబంధిత వ్యవహారాలు సానుకూలపడతాయి. మీరు నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. గతంలో మిమ్మల్ని తిరస్కరించిన ఓ వర్గం ఇప్పుడు మీపైన ఆధారపడుతుంది. కుటుంబ వ్యవహారాలపైన అధికమైనటువంటి శ్రద్ధ కనబరచండి. ప్రతిరోజు కూడాను అష్టమూలిక తైలంతో మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసి లక్ష్మీతామర పొత్తులను ఉపయోగించి నిత్యం పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి కుంకుమార్చన చేయటం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383 కి కాల్ చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు వచ్చేస్తున్నాయి. మీరు చేసే నూతన ప్రయత్నాలకు గాను ఆర్థిక సహాయం కాకపోయినా గట్టి వాగ్దానాలు లభిస్తాయి. ఒకప్పుడు సంతోషంగా అంతలోనే విచారంగా ఉండే మూడీ తత్వానికి ఈ వారం మీరు మారుపేరుగా నిలుస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులేవి చోటు చేసుకోవు. లీజులు, రెన్యువల్స్ లాభపడతాయి.
అవన్నీ కూడా సానుకూల పడతాయి. సహోదరి వర్గంతో విభేదాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి. కీళ్ల నొప్పులు బాధించవచ్చు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పైన కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతను పొందగలిగే సూచనలు ఉన్నాయి. మీరు నిత్యం శివసన్నిధిలో రుద్ర కవచాన్ని పఠించడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అష్టములుగా తేరంతో లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేసి అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే చాలా వరకు మీకు క్షేమం చేకూర్చే ఫలితాలనే అందుకోగలుగుతారు. మీతో ఏకీభవించే వర్గం యొక్క అండదండలు లభిస్తుంది. ప్రభుత్వపరమైన పనులు, భూమి కొనుగోలు మొదలైనవి సానుకూల పడతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. చిక్కులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో మాట తొందరపాటుకు తావు ఇవ్వకండి. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు. పేరు ప్రఖ్యాతులను చేకూర్చే కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లోని మీ వారితో కలిసి నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి గాను సమాయత్తమవుతారు. కుటుంబ పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థికపరమైన అంశాలు మధ్యస్థంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ తుది వరకు ప్రయత్నాలు కొనసాగించండి. మీరు నిత్యం హనుమాన్ చాలీస పఠించడం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల ఎంతో మేలు జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం, లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెరుగుతుంది. అదేవిధంగా బాధ్యతలు కూడా పెరుగుతాయి. చాలా విషయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి లాభపడతారు. రాజకీయ రంగంలోని వారికి అనుకూల కాలం. ఉన్నత స్థానాల్లోని వారు సైతం మీ సలహాలను పాటిస్తారు. మీరు అనుకున్న పని పూర్తయ్యే వరకు ఎవరికి చెప్పకుండా గోప్యతకు ప్రాధాన్యతనిచ్చి లాభపడతారు. వివాహాల శుభకార్యాలు సానుకూల పడతాయి. ఆదాయానికన్నా ప్రతిష్టకి ప్రాముఖ్యతనిస్తారు. రహస్య ప్రయాణాలు, రహస్య చర్చలు చోటు చేసుకుంటాయి. అయితే చాలా విషయాల్లో మీకు అందే సమాచారంలో నిజాలు ఉండవు. మీరు కళ్ళతో చూసి వాస్తవాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోండి. అందువల్ల మీకు మేలు చేకూరుతుంది. మీరు ప్రతినిత్యం లక్ష్మీతామర వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. వినోద కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చిన్నపాటి విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సర్వగ్రహ దోష నివారణకు సకల అరిష్టాలు పోగొట్టి ఆర్థిక బాధలు తొలగి సకల సౌభాగ్యాలు చేకూర్చి ప్రతి పనిలో విజయం సాధించడానికి శ్రీ లక్ష్మీనరసింహ మంత్ర సంపుటిత మహాసుదర్శన హోమం. సెప్టెంబర్ 5 శనివారం కృష్ణాష్టమి రోజున ఉదయం 9 గంటల నుండి ఆల్విన్ కాలనీ ఎదురుగా మియాపూర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8496932345. గతంలో ప్రారంభించిన కార్యక్రమాలు పురోగమనంలో ఉంటాయి. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. శత్రువర్గాన్ని తాత్కాలికంగా జయించగలుగుతారు. జీవిత భాగస్వామ్యంతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు వహించండి. మీ మీద వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి కావలసిన బలమైన ఆధారాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు సానుకూల పడతాయి. ఆత్మీయుల మధ్య విభేదాలను పరిష్కరించవలసి వస్తుంది. చెవి, ముక్కు, గొంతు సంబంధిత చిన్నపాటి అనారోగ్యాలు, సమస్యలు మొదలైన చోటు చేసుకుంటాయి. వాహనం కొనుగోలు సానుకూల పడుతుంది. మీరు నిత్యం గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ అష్టములిక గుగ్గిలంతో ధూపం వేయటం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చికరాశి. వృశ్చికరాశి వారికి ఈ వారం 3 అంతులు అనుకూలంగానే ఉంది. ఆర్థిక పురోభివృద్ధికి మీరు చేసే యత్నాలు సానుకూల పడతాయి. రావాల్సిన రుణాలు మంజూరు అవుతాయి. ప్రతి పనిలోనూ నిపుణుల సలహాలు తీసుకొని లాభపడతారు. సాధ్యమైనంత వరకు విమర్శలకు తావు ఇవ్వనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారు. మిత్రబృందంలోనికి కొత్త వారిని చేరుస్తారు. కోర్టు వ్యవహారాలు, భూమి సంబంధిత వ్యవహారాలు అనుకూలమైన మలుపులు తిరుగుతాయి. మాట తొందరపాటు చోటు చేసుకున్నంత వరకు ఇబ్బందులు ఏర్పడవని చెప్పవచ్చు. మాస ద్వితీయార్థంలో కుటుంబ పురోభివృద్ధి పైన అధిక శ్రద్ధను కనబరచవలసి ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిమ్మల్ని పనిగట్టుకుని వివాదాల్లోకి లాగబడే వారిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు, ఆర్థికపరమైన విషయాలు, మీ గౌరవాన్ని పెంచే అంశాలు
సానుకూలంగానే ఉంటాయి. ఓ శుభకార్యాన్ని నెరవేర్చి సంతృప్తి పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులు చేర్పులు చోటు చేసుకోవు. సహోద్యోగులతో గోప్యంగా వ్యవహరించడం, మీ మనోభావాలను వెల్లడించకపోవటం చెప్పదగిన సూచన. విద్యా సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఆశితాలు అంశాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్త వహించండి. చెల్లింపులకై ఒత్తిడి అధికమవుతుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చు. ఆవేశాన్ని అధిగమించడానికి యోగా పైన దృష్టిని సాధించండి. మీరు నిత్యం ఇష్టదేవత సన్నిధిలో అష్టములుగా తేరంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. శ్రావణ మాసం కాంబో ఆఫర్, అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. మీ వ్యూహాలు ఫలిస్తాయి. మీరు చేసే నూతన ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది. మీ ముందు ఒకటికి మించినటువంటి అవకాశాలు ఉండటం వలన ఎటు తెలుసుకోలేని సందిగ్ధ స్థితి ఏర్పడుతుంది. పెద్దల సలహాలు తీసుకుని లాభపడతారు. విదేశాలకు సంబంధించిన అంశాలు, వ్యాపార వ్యవహారాలు, నూతన ఆదాయ మార్గ అన్వేషణ ఫలవంతంగా ఉంటాయి. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. ఎదుటివారు చెప్పే మాటల్లో నిజానిజాలను గ్రహించి తదుపరి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు భావోద్వేగం మేలు చేకూర్చవు. కుటుంబ ఆరోగ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. శుచిమించి రాగానబడుతున్నాయని భావిస్తున్న వ్యవహారాలను ఒక గాడిలో పెట్టగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. అందరినీ కూడగట్టుకుని ఏకమత్యంతో మీరు ప్రారంభించాలనుకునే నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. సాహసోపేతమైన నిర్ణయాలను అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఆదాయాన్ని మించిన ఖర్చులను పరిస్థితి సూచిస్తుంది. పంచాయతీలు, మధ్యవర్తిత్వాలు, రాజీ యత్నాలు జీవితంలో ఒక భాగమయ్యాయా అనే భావన ఏర్పడుతుంది. తాత్కాలికంగా సమస్యలను దాటవేయటమే తప్ప దీర్ఘకాలిక పరిష్కారాలపైన దృష్టిని సాధించరు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీరు ఆశించిన స్థాయి మార్పు కాకపోయినా ఒకంత మేలు చేకూర్చే మార్పులే చోటు చేసుకుంటాయి. సంతాన సంబంధమైన విషయాల్లో శ్రద్ధగనపరచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మడి రాజకీయ వ్యూహరచన చేస్తారు, లాభపడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం తెల్లజిల్లేడు ఒత్తులతో గణపతి వద్ద దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు చాలా వరకు అందుకోగలుగుతారు. ఉద్యోగపరంగా మీరు ఆశించిన బదిలీ లేక ఉన్నత స్థితి లభించే సూచనలు ఉన్నాయి. అయితే శారీరక మానసిక శ్రమ అధికంగా ఉంటుంది. మీరు తలపెట్టే పనుల్లో సాంకేతిక లోపాలు చోటు చేసుకున్నప్పటికీ తుది ఫలితాలు మాత్రం మెరుగ్గా ఉంటాయి. ఫైనాన్స్ రంగంలోని వారు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైనటువంటి మార్పులు, కుటుంబ సభ్యుల యొక్క అండ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న మీ ఆత్మీయ వర్గం అభివృద్ధి పదంలో ఉండటం మీకు ఊరటను కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కాకపోయినా నష్టాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు. మీరు ప్రతిరోజు ప్రతినిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించడం చెప్పదగిన సూచన. గృహ నిర్మాణం వంటి వాటిని నిర్విఘ్నంగా పూజ చేయగలుగుతారు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వగ్రహ దోష నివారణకు సకల అరిష్టాలు పోగొట్టి ఆర్థిక బాధలు తొలగి సకల సౌభాగ్యాలు చేకూర్చి ప్రతి పనిలో విజయం సాధించడానికి శ్రీ లక్ష్మీ నృసింహ మంత్ర సంపుటిత మహాసుదర్శన హోమం. సెప్టెంబర్ 5 శనివారం కృష్ణాష్టమి రోజున ఉదయం 9 గంటల నుండి ఆల్విన్ కాలనీ ఎదురుగా మియాపూర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8466933223 4 5.